అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఏంటో ఈరోజు ఇది యాక్చువల్గా మా పిల్లలు అడిగారు మన పిల్లలు గార్డెన్ పిల్లలు అయిపోయారు మా పిల్లలు కూడా కదా అవునా కాదా వాళ్ళ ఐడియాస్ వస్తున్నాయి ఇది తిరుమల తిరుపతి దేవస్థం చూడండి తిరుమల తిరుపతి దేవస్థ క్యాలెండర్తో పాటు వచ్చిందండి ఇది ఇట్లా వాళ్ళు ఏమన్నారు ఇది పడేయడమేనా దీన్ని ఏమన్నా మనం వాడొచ్చా కంటెనర్గా అన్నారు చూడండి నాకు అది చూడగానే ఐడియా వచ్చింది అవును కదా మరి ఇది కూడా ఏమైనా వాడితే బాగుంటుందా దీన్ని ఓకేనా అట్లా అనిపించింది దీనికి ఎట్లా ఓపెనింగ్ ఉంటుంది ఇక్కడ తీసేసి ఓపెన్ అయిపోతుంది దీనికి మన చిన్న హోల్లాగా చేసేసి ఏమైనా వాడుకోవచ్చు దీంట్లో ఏమైనా ప్లాంట్ పెట్టవచ్చా అనిపించింది అలా అలాగొట్టే ట్రై చేస్తున్నా ఓకే దీనికి ఇలా చేశానండి దీనికి హోల్స్ చేశాను ఇట్లా ఇప్పుడే ఓకే అడుగున పెట్టి మనము దాన్ని రెడీ చేసుకుందాం ఓకే అండి దీనికి కూడా మనం పివల్స్ అండి ఇప్పటికీ జాగ్రత్తనే పివల్స్ చేసుకుంటే మంచిదే ఇట్లా ఈ పివల్స్ నేను వేసుకున్నాము పివల్స్ వేసుకొని ఒక సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు మనము ఇది నింపుకుందాం ఓకే ఓకే అండి దాదాపు ఎయిటీ పర్సెంట్ నింపుకున్నామండి దీంట్లో ఏదన్నా ఇప్పుడు ఏదన్నా ఏం పెడదాం ఆలోచిద్దాం అక్కడ కాకర గింజలు ఉన్నాయండి ఒక మూడు ఓకే ఒక మూడు కాకర గింజలు ఉన్నాయి వేస్తా ఇవి వేరే ఏం లేవు నా దగ్గర అంటే గ్రోత్ చూపించాడు ఇప్పుడు ఫ్లవర్స్ అవి ఇది గ్రోత్ కొంత వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మన గ్రోత్ చూపించే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఈ మూడు గింజలని ఇందులో వేసేస్తున్నాను ఓకే ఇది దీంట్లో ఎయిటీ పర్సెంట్ నింపుకున్నాక దీంట్లో వేస్తున్నా ఓకే ఇందులో వేసేసాను మూడు గింజలు వేసేసి దీనిపైన మళ్ళీ ఒక లేయర్ వేసుకుందాం వేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు వాటర్ చిలకరించుకుందాం దాదాపు నైంటీ పర్సెంట్ నింపుకుందామండి సరిపోతుంది కదా గ్యాప్ ఉండండి కొంచెం నీళ్లు పోయడానికి ఇంకొక నీళ్లు వేసుకుందాం కొంచెం చూడండి పైన నీళ్ళు వేసాం పైన ఓ కింద వస్తున్నాయండి వాటర్ ఇదిగోండి అంటే మొత్తం మట్టి తడిసింది అన్నమాట ఇప్పుడు ఇంకా ఇది ఓకే ఇంకా ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము ఒక రెండు మూడు రోజులు ఇట్లా నీడలో పెట్టేసి తర్వాత బాడలో పెట్టేస్తే కనుక గ్రోత్ చూద్దాం చూద్దాము ఓకే ఓకే అండి చూసారా ఇది మనం ఎప్పుడు పెట్టామండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డే సెకండ్ వచ్చండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ క్యాలెండర్ అండి అందులో ఏం చేశాను నేను మరికి ఆఖరి గింజలు ఉన్నాయి అని కదా చూడండి ఎంత బాగా పెరిగింది చూడండి చూడండి ఎంత బాగా పెరిగింది చాలా బాగా పెరిగింది చెట్ల మధ్యలో పెట్టేశా ఇంకా చూద్దాం ఇంకా కొంచెం గ్రో అయితే చూద్దాం ఓకే చూడండి కింద నుంచి తీగలు వచ్చేస్తున్నాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూడండి పైకి ఇంకా పైకి పాకిపోతాయి అన్నమాట ఇంకా చూసారా ఎంత బాగా చేసాము జస్ట్ పాడేసే దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానంని క్యాలెండర్ డబ్బాని ఈ విధంగా వాడాము ఐడియా తీసి ఇంక ఇది పాకిన తర్వాత దీనికి సరిపోతుందండి ఇది నేను పెద్దగా ఏమి క్రీపర్ కాబట్టి దీనికి ఏం అవసరం లేదు ఇది సరిపోతుంది దీనికి ఓకే థ్యాంక్ యూ ఇక్కడికి ఆపేస్తాను నేనైతే వీడియో ఓకే థ్యాంక్ యూ ఇలా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బెస్ట్ లక్ అందరికీ